అమ్మ నమస్తే, మీ పేరు? నమస్తే అండి, అరుణ్ కుమారి. జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉందా, బాగాలేదా? చాలా బాగుందమ్మా. ఇప్పుడు చాలామంది ప్రతిపక్షాలన్నీ కూడా అసలు బాగాలేవు, పేదలకు ఉపయోగపడట్లేదు అంటారు, మీరేమంటారు? తీసుకుని కూడా బాగాలేదంటే వాళ్ళు ఎందుకు పనికిరారు? అది బాగానే ఉంది. తీసుకుని వాళ్ళు అంటూ లేరు, తిననోళ్ళు అంటూ లేరు, అందరూ తీసుకుంటున్నారు. అందాల్చి ఆయన పెట్టిన అన్నిటికన్నా కూడా ఎక్కువే చేసాడు, తక్కువేం చేయలే. ఏంది జీతాలు పెంచాడు అందరికీ, అంగన్వాడీ వాళ్ళకి ఏంది, ఆశ వర్కర్కి ఏంది, మరి ఈ మున్సిపాలిటీ వాళ్ళకి ఏంది, అందరికీ పెంచాడు. మరి అమ్మఒడి ఏంది, మరి వైఎస్ఆర్ పథకం ఏంది, అన్నీ పెంచాడు. మరి ఆరోగ్యశ్రీ అన్నీ పెట్టాడు. మరి హాస్పిటల్లో నయం అవన వాళ్ళు లేరు. మరి నాకైతే మరి బెస్ట్లో క్యాన్సర్ గడ్డ వస్తే ఆపరేషన్ చేయించుకున్నా, నాకైంది మొన్న. నేను జగన్ అన్న దగ్గరికి కూడా వెళ్ళాను, నేను నాకు బాగానే నయం అయింది. ఇప్పుడు 25 లక్షలకి పెట్టాడు. మరి ఇంకెందుకన్నా ఏం కావాలి? ఎవరు కష్టం కదా, ఎవరు ఒక రూపాయి అప్పు కూడా ఇరు, ఎవరు సంబంధం అని చెప్పి తింటున్నాము. తిన్నప్పుడు మనం న్యాయం చేయాలి, న్యాయం చేయకపోతే ఇక అనవసరం. అసలు తిన్నప్పుడు మనం న్యాయం చేయాలి, ఏ ప్రభుత్వం అయినా కానీ. వాడు ఉండగా ఏం చేశాడు మాకు? మాకేం చేయలే, మా డాక్టర్లు ఆయన్ని అనగా చూతున్న పెద్ద ఆయన గౌరవంగానే మాట్లాడాలి. మాకు ఆయన పసుపు కొంకింద 10 వేలు వేసాడు. ఏం వేసాడు మాకు? ఏమేయలే, ఇంకా మా డబ్బులు మాకే వేసాడు. ఇప్పుడు ఈయన వచ్చినాక మా వడ్డీలు మాకు వస్తున్నాయి, అమ్మ వాళ్ళు వస్తున్నాయి, రుణమాఫీలు వస్తున్నాయి. మా పేదవాళ్ళకి మాత్రం ఇవ్వాలా? మగవాళ్ళ మీద ఆధారపడకుండా బతుకుతున్నాం. మాకు మాత్రం ఏది కూడా లోటు చేయట్లేదు అయ్యా. పసిబిడ్డలు కానించి పెద్దవాళ్ళ వరకు శుభ్రంగా తింటున్నారు. ఏంది అసలు ఇది లేదు అంటానికి లేదు, సంతోషంగా ఉంటున్నారు ఆడవాళ్ళు అందరూ ఏ విషయంలో కూడా. ఇప్పుడు చంద్రబాబు గారు నేను గెలిస్తే ఇక్కడ లోకేష్ గారు గెలిస్తే నేను ఇంతకన్నా ఎక్కువ పథకాలు మాట్లాడగా చేసేవాడు, ఇటువరకు చేయనోడు ఇప్పుడు ఎట్ట చేస్తాడు? ఇటువరకు చేయనోడు ఇప్పుడు ఎట్ట చేస్తాడయ్యా? ఒక మాట అనుకుందాం, ఇటువరకు చేయనోడు అంతా అయిపోయిన తర్వాత నేను బోర్లు పడతానంటే ఎట్ట సరిపోద్ది? పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన సరిగ్గా తల క్రాప్ వేపించుకుని ముగ్గురు పిల్లలకు సమాధానం చెప్పి వచ్చి వాడిని వీడియో ముందు మాట్లాడమానండి. సరైన కాడకే వచ్చావు నన్ను అడగటానికి నువ్వు. వాడు బతుకు వాడే సరి చేసుకోలేనోడు వచ్చి పవన్ కళ్యాణ్ కుల భేదాలు కుల ఫీలింగ్లు తీస్తున్నాడు. ఆడదాడు సరి చూసుకోమను. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, ఆడు పుట్టింది కానించి మేకప్లు వేసుకోవటానికి బతికాడు వాడు. ఆడు మేకప్లు సరిదిద్దుకొని వాడిని అట్ట ముగ్గురు భార్యలతో సంసారం చేయమని చాలు, తిట్లు తన్నులు తినకుండా. మాకేం సమాధానం చెప్పక్కర్ల వాడు, వాడు వచ్చి ఏం చేయక్కర్ల మాకు. ఇక్కడ ఏంది వాడు చేసేది, ఏం చేస్తాడు? సీఎం పదవిని కూడా త్యాగం చేసి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేస్తానంటే చంద్రబాబు నాయుడిని కూడా పిచ్చోడిని చేస్తాడు వాడు. నా పవన్ కళ్యాణ్ గారు పాము లాంటి వాడు, ఆ పాము పడిగిపితే ఏం చేస్తారు? తల మీద గుద్దుతారు, తల మీద పలుగు పెట్టి గుద్దితే దెబ్బకు చస్తాడు వాడు. ఇంకా చంద్రబాబు నాయుడు ఒక మాత్ర కొత్తే ఆయన సీనియర్. ఎందుకని కాదు, గతంలో చేయాల్సిన ఆయన కొద్ది చేసాడు, చేయని వాళ్ళు చేయలేదంటలా. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా 10 రెట్లు ఎక్కువ జగన్ చేస్తున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ ఏం బిగుతాడు? మేకప్లు వేసుకున్నవాడు ఏం బిగుతాడు? ఇంకా వాళ్ళ అన్నోళ్ళు నయ్యం, వాళ్ళ అన్నోళ్ళు పేరు కూడా పోతుంది, ఇడు మూలాన ఏదో మూలాన. వాడేంది చేసేది మాకు? వాడేం చేస్తాడు? దేంట్లో సమానమైనడు వాడు, రమ్మను దేనికి వస్తాడు? ఇప్పుడు సొంత చెల్లెనే జగన్ గారికి రివర్స్ అయింది కదా. ఏ రివర్స్ అయినా సిగ్గు చరము అనకూడదు కానీ, జగన్ బట్టి అనకూడదు కానీ, దానికి ఉండాలి, దానికి ఉండాలి. దానికి ఏదో ఇండక్షన్, మెంటల్ ఇండక్షన్ చేశారు తెలంగాణలో. ఏ పార్టీ వాళ్ళు చేశారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసి ఉంటారు ఒక మెంటల్ ఇండక్షన్, మెంటల్గా మాట్లాడమని పంపించారు. ఆ శర్మలకు కూడా మైండ్ లేదు, పిచ్చెక్కినట్టు ఉండకుండా బిహేవియర్ చేస్తుంది. చీపుర్లు పెట్టి చాట్లు పెట్టి తన్నుతారు. అది జగన్ అంటే మాత్రం పురుగులు పడి సస్తారు ఎవరైనా సరే ఆయనకి తోడు. అంతే జగన్ అంటే అభిమానం. ఎందుకంటే సంసారాల్లో సమస్యలు పరిష్కారాలు చేసాడు, బాధలన్నీ కూడా నెరవేరిని. ఇవాళ చీకు చింతతో ఉండవాళ్ళు లేరు. అది కన్నా బిడ్డ కూడా చోట్ల ఈ రోజుల్లో, కన్నా బిడ్డ కూడా తిన్నావా తినలేదని అడగట్లా. జగన్ అంటే ఇంత అభిమానం ఎందుకు అని అంటాం కూడా మెల్లిగా అంటున్నావు నువ్వు, మామూలుగా కాదు. ఎక్కడైనా సరే జగన్ గురించి అన్న వాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే డబ్బులు తీసుకుని నాటకాలు ఆడి తిట్టేవాళ్ళు తప్ప, తిడితే కూడా అది డబ్బులు తీసుకుని తిడతమే, అది క్లియర్గా మనస్ఫూర్తిగా తిట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు జగన్ తిట్టాలంటే మనస్ఫూర్తిగా తిట్టేవాళ్ళు లేరు, డబ్బులు తీసుకుని తిట్టు అమ్మ అని చెప్తే తప్ప. జగన్ తిట్టాలంటే ఆత్మ హృదయం కావాలి, నిజమైన శక్తి కావాలి, తిట్టలేరు. వాళ్ళు తిట్టినా పేదాల మీద వారికి ఆత్మలో లేదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏం తక్కువ చేశాడు? ఏం తక్కువ చేయలే. ఇవాళ చేతి నిండా డబ్బులు ఉంటాయి, తింటున్నాం, సుఖంగా బతుకుతున్నాం. కాలేజీ పిల్లలకి ఏంది, చిన్నపిల్లలకి ఏంది, ఏది కూడా అసలు లేదు అంటానికి లేదు నాన్న, చెప్పడానికి కూడా చాలు. అది
పవన్ కళ్యాణ్ గారు వస్తే అసలు సర్వనాశనం చేస్తాడు. వాడు శుభ్రంగా సినిమాలు చేసుకుని మేకప్లు వేసుకుని శుభ్రంగా బతకటం అవసరం, వాడు రావటం అనవసరం. అసలు ఆ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితేనే ఇక్కడ అందరికీ బీపీ పెరిగిద్ది. వాడు రావటానికి లేదు అసలు, మహా వాడు రాడు. వాడు చంద్రబాబు గారు వెనకాల ఒక కాపలాగా వెళ్ళి తిరుగుతున్నాడు, ఒక కుక్కలాగా తిరుగుతున్నాడు. వాడు తల వాడే సరి చేసుకోలేకపోతున్నాడు. కార్ల మీద కూసిన అటు ఇటు డొల్లు కొంట ఓట్లు అడగాలంటే దానికి ఒక హరకత ఉండాలి. అబ్బా అబ్బా అబ్బా, ఆడు చెప్పంగా నమ్ముతాం ఏంది? ఆడు చెప్పంగానే మేము నమ్మవేడా? చాలా వరకు చాలా దాన ధర్మాలు చేశానని చెప్పి. ఎవడు చేశాడు దాన ధర్మాలు? ఎవరికి చేశాడు? చేస్తే చేయొచ్చు. నువ్వు దాన ధర్మాలు చేసినంత మాత్రానే మంచిగా చేసేవాడిని కూడా తిడితే ఊరుకుంటారా? చెప్పు తీసుకు కొడతారు అండి, చెప్పు తీసుకు కొడతారు. పావుని కళ్యాడు కాడు అన్నావాడు ఆడు పాములాగా కాటేయటానికి వస్తున్నాడు. అంతవరకే వాడు పాములాగా ఉండిపోవటమే, పడి గిప్పాడా ఆడు తల మీద పొలుగు పెట్టి గుచ్చుతారని చెప్పండి. అంతవరకే లోకేష్ బాబు అంటాడు. లోకేష్ బాబుకి మాట్లాడటమే కుదరట్లే పాపం ఆ కుర్రాడికి. లోకేష్ బాబుకి మాట్లాడటమే కుదరట్లా. ఏదో నాన్న రమ్మన్నాడు వచ్చాడు, అంతవరకే. ఆయన నాన్న రమ్మన్నాడు మరి మంచిగా చేసేవాడిని అంటారు, మంచిగా చేసేవాడిని సైకో అంటారు, పిచ్చోడు అంటారు. ఈ అనేవాళ్ళే సైకోలు ఇంజక్షన్ చేయించుకుని వచ్చారు, మెంటల్ ఇంజక్షన్ చేసుకుని వచ్చారు. వీళ్ళందరూ ఎందుకు పనికిరారు? ఎంటిక కూడా పీకటానికి పనికిరారు. వాడు ఒంటి మీద ఎక్కడుండా ఎంటికి కూడా పీకటానికి పనికిరారు అంతే. ఎవడు కూడా ఏం మాట్లాడటానికి పనికిరారు. అసలు జగన్ అంటానికి ఎవడికి దమ్ము ధైర్యం లేదయా అంతే. ఇలా మేము మంగళగిరిలో ఓడిస్తాడా జగన్ గారు? అంటే ఎవరు ఎవరిని నిలబెట్టినా ఇక్కడ వైసీపీ నుంచి ఎవరు నిలబడ్డా? గంజి చిరంజీవి, గంజి చిరంజీవి, గంజి చిరంజీవి కృషి చేయాలి. లోకేష్ బాబుని ఓడించేంత ఉన్నది ఇప్పుడు వైసీపీకి ఇక్కడ? ఇక్కడ ఉందా అంటే ఉంది ఉంది ఉంది. ఒకప్పుడు వాళ్ళ నాన్న అంటే కొంతమందికి అభిమానం ఉంది. తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ చంద్రబాబు గారికి ఉన్న అభిమానం కూడా పోగొట్టేసాడు. అది లేదు, రాడు రాడు. జగన్ గారి ముఖం చూసి అసలు ఎక్కడైనా సరే జగన్ పార్టీకే సమస్య లేదు అంతే. షర్మిళ ఎంత పీకేసుకున్నా లేదు, దానికే తెలియట్లేదు. దానికి మైండ్ పోయింది ఆ షర్మిళకి, మైండ్ పోయింది. మైండ్ పోయి కొట్టుకులాడుతుంది. రక్త సంబంధాన్ని తిట్టేది అది అంత నీచుదైతే ఉంటుంది. జగన్ గారిని బట్టి నోరు చంపుకుంటున్నాం చెల్లెలు కాబట్టి. ఆమెకి ఇండక్షన్ చేశారు మైండ్ పోవటానికి, మైండ్ పోయి మాట్లాడుతుంది అంతవరకే. కానీ ఎవరి వల్ల కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఆడుందయ్యా, వాడికి చరిత్రలో ఎక్కడ కూడా లిస్టులో లేడు. వాడు ఏంటంటే వాడు డబ్బులు ఇచ్చి వాడు సినిమాలు చూసిన వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులకు పోబెట్టిన వాళ్ళు వేసేదాడు ఓటు. తల్లిదండ్రులకు పోబెట్టిన వాళ్ళు ఎందుకు పనికిరైన అదోలే వాడు ఓటు వేసేది. పనికొచ్చేవాళ్ళు ఒక లేరు. అది వాడు పవన్ కళ్యాణ్కి ఎవడయ్యే ఓటు వేసేది? ఎవరేయరు. వాడు చండాల పోడు. కంపల్సరిగా మాకు ఫస్ట్లో ఇప్పుడు వైఎస్ గారు ఇష్టం. వైఎస్ తర్వాత చంద్రబాబు గారు వచ్చారు, ఉత్తగైతే ఆయన మంచి చేశాడు కాదంటలా. చేసిన తర్వాత ఆయనకి ఏదో పుట్టింది, ఈ చెప్పుడు మాట్లేని, ఈ పవన్ కళ్యాణ్ మాట్లేని, ఆయన ఇదైపోయాడు. ఆయన మేము అనం, ఆయన పెద్ద వయసు కాబట్టి ఆయన గౌరవించాలి కాదంటలా. కానీ పక్కగా మాకు ఇప్పుడు అన్ని సౌకర్యాలు చేసేదల్లా ఒక్క జగను. నెంబర్ వన్ క్వాలిటీ, వీళ్ళందరూ సెకండ్ క్వాలిటీ. ఎందుకు పనికిరాని వాళ్ళు, ఎందుకు పనికిరాని మనుషులు వీళ్ళంతా, నీచపు మనుషులు. ఇలా రాజకీయంలో తోసుకుని బస్తాలు తోసుకుని బయటకు వస్తాను తినటానికి. మాకు మరి పేదవాళ్ళు రాకూడదు, మేము ఉండవాళ్ళం ఏదనాలంటే పేదవాళ్ళు కూడా పైకి రావాలిగా, పేదవాళ్ళు కూడా చదువుకోవాలిగా, చదువుకోవాలిగాయ్యా. పేదవాళ్ళు కూడా నీ దగ్గరికి వచ్చి నువ్వు ఎంతవరకు పెడతావు? ఒక పూట పెడతావు, రెండు పూటలు పెట్టవుగా. అన్ని పథకాలు అందుతుంది, అందేవాడిని అందలేదు అనకూడదు. అంటే ఆడు సొమ్ము ఎత్తున్నారా అంటే ఎవడని ఇటువరకు ఇచ్చినాడు? ఆడు సొమ్ము ఇచ్చాడా? ఎవడు ఇలా ఎవడు ఇవ్వలా. ఇవాళ రంగులు వేసుకుని పౌడర్లు పోసుకుని నువ్వు మేకప్లు వేసుకుని సినిమాలు తీసినోడివి, నువ్వు రాజకీయంలోకి తేట నువ్వే చేయాల్సినోడు. అది చేస్తేనే అందంగా ఉంటుంది. ఏది చేయాల్సినోడు అది చేస్తేనే అందంగా ఉంటుంది అంతేగా. చదువుకున్నవాడు వచ్చి బురద పిసుకుతాడా? పిసుకలేడుగా. ఆడు డ్రామాలు వేసుకునేవాడు, వాడు బతికేదో వాడు బతక అన్నిట్లో ఏలు పెడుతున్నాడు వచ్చి. వాడు సిగ్గు లేదు, శరము లేదు అసలు. చీ అనిచ్చి బతుకు బతకటం ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు గారు అమ్మటే ఒక కుక్కలాగా తిరుగుతున్నాడు. చంద్రబాబు గారు తొక్కేస్తాడు ఆయన్ని. ఎవరిని? పవన్ కళ్యాణ్. మామూలు కాదు, కింద వేసుకుని చెప్పులతో తొక్కేస్తాడు తెలుసా? చెప్పులతో తొక్కేస్తాడు. జగన్ ఉన్నాడు, ఎవరినన్నా పొత్తు పెట్టుకుంటున్నాడా? పెట్టుకోవట్లా.
ఎవరిని కూడా దగ్గరికి రాని ఇట్లా ఎడంగా పెడుతున్నాడు మగాడు, కింగులాగా చేస్తున్నాడు. అంతే, ఎవరేమనుకున్న ఎవరు ఏం చేయలేరయ్యా. వచ్చింది ఈ ప్రభుత్వం రావాలి, మా లాంటి వాళ్ళు పైకి రావాలి. పొద్దుగోకులు ఇక ఎల్లకాలం ఇక పేదవాళ్ళలాగే ఉండి అడుక్కు తినేవాళ్ళలాగే ఉండాలనే ఉండలేరుగా. మా పథకాలు వస్తాయి అని చెబుతున్నాం. మరి ఆరోగ్యం ఇవాళ ఎక్కడ దక్కింది, నాకే బాగాల. మరి నాకు బాగాపోతే 5 లక్షల దాకా ఆయనకి, నా పిల్లలు చూపిస్తారా. మరి ఇలా ఆరోగ్యశ్రీ వాళ్ళు నాన్న పెట్టింది, ఒక కొడుకు పెట్టింది, నెరవేరింది. మళ్ళీ పెంచాడు, పెంచి ఫస్ట్ ఆరోగ్యశ్రీ కార్డు నాకు ఇచ్చాడు మన పిలిపించి. అందుకని చెప్పగలుగుతాను, వాళ్ళేదో చేయలేదు, వీళ్ళేదో చేయలేదు, ఈయనేదో చేశాడని కాదు. మాకు జగన్ న్యాయం చేశాడు కాబట్టి న్యాయమే చెబుతున్నాం. అది ఎవరు చేసినా న్యాయం చేస్తే న్యాయం అని చెబుతాం. ఈడు రంగులు వేసుకునేవాడు, పోటలు పూసుకునేవాడు ఎప్పుడు చేస్తాడు వచ్చి? ఆడు చేసేది లేదు, సచ్చేది లేదు. ఆడేందుకు పనికిరాడు నాన్న, ఏస్ట్ క్యాండిడేట్. వాడు గురించి చెప్పొద్దు అసలు, అది వాడు గురించి చెప్పడానికి కూడా పనికిరాడు. జగన్ గారు మొత్తం అసలు పక్కగా నిద్రపోత కూడా అసలు ఇక రావడానికి కలగనకూడదు, సంతోషంగా ఉండాలి. మాకు అసలు ఆ సమస్య లేదు, రాడు అన్నది బంగారంలాగా వస్తాడు ఎక్కడైనా సరే. ఆయనకేమి అసలు మాట తప్పలా, అన్నాటికన్నా ఎక్కువ చేసాడు, అన్నాటికన్నా ఎక్కువ చేసాడు. ఇవాళ ఎట్ట కూర్చుంటున్నాం తింటున్నాము అంటే ఆయన పెట్టిన భిక్ష ఇవ్వాలి. ఎన్నుకుంటే ఏముంది, ఈ మధ్యలో వాళ్ళు ఎన్నన్నా ఏం ఉపయోగం లేదు. ఆహా, ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వస్తున్నాడంటే నేను తగ్గుతున్నామ్మా అంటూ వస్తున్నాడు. ఆవిడ కొయ్యసైపోతుందిగా, ఈ పదవులోకి వచ్చి నేను సంపాదించుకుందాం తిందామని వస్తున్నాడు. వాడికి ఎందుకు బనికిరాని ఎదవా.